ప్రాంతాలలో ఇవాళ మీరు అండర్ పాస్లు కట్టి గోడలు కట్టి మట్టి నింపడం వల్ల పార్కింగ్ ప్లేస్ కానీ లైవ్లీవుడ్ కానీ ఎక్కడ ఉపయోగం ఉండే ఆస్కారం లేదు కాబట్టి అందం నగరం అందం కూడా చెడిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అని చెప్పి వారికి సూచన చేసినప్పుడు వారు ఆర్ఓబి ఎక్స్ప్రెస్ హైవేలు బ్రిడ్జెస్ రూపంలో నిర్మాణం చేస్తున్నటువంటి హామీలో భాగంగానే ఇవాళ ఎల్బీ నగర్ సైడు ఇంకొక 125 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇవాళ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేయాలని కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. రాజ్నాథ్ సింగ్ గారు కలిసినప్పుడు వారు కంటోన్మెంట్లని ఎక్కడికక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జిహెచ్ఎంసీలలో వినడం చేసే ప్రక్రియ కోసం వారు చాలా వేగంగా పౌరులు కదుతూ ఉన్నారు కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. సంతోషం, కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండ్ ఓవర్ చేయడం అనేది సంతోషకరమైనది. అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ సర్వీస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ భూములలో కావచ్చు, 100 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైట్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచన జరిగింది. కొన్ని కొన్ని బంగ్లాలు ఆనాడు బ్రిటిషర్స్ కాలం నుంచి వెళ్ళి లీజుకి ఇచ్చింది, 99 సంవత్సరాలు లీజు, 50 సంవత్సరాలు లీజు లీజుకి ఇచ్చింది. అలాంటి ప్రభుత్వపరమైన భూములు కానీ ఆస్తులు కానీ వాటికి పూర్తిగా సేఫ్ గార్డ్స్, ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అమ్ముకునే పద్ధతి కాకుండా దానికి సేఫ్ గార్డ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉండాలని చెప్పి వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా సందర్భంలో శానిటైజర్ వర్కర్స్ పెద్ద మొత్తంలో చనిపోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ ఎవరైతే పనిచేసినో శానిటైజర్ వర్కర్స్ కావచ్చు, ఇవాళ మురికిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా 125 పోస్టులు ఇప్పటికీ నిండకుండా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కంపాషనట్ అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి వాళ్ళకు ఒకటే విడతగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఉంటున్నటువంటి అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి పట్ల సమగ్రంగా అవగాహన చేసుకొని వాటికి విఘాతం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినప్పుడు వారు అన్నారు, మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజలతో సంపూర్ణంగా ఇంటరాక్ట్ అవుతాం, మీతో పూర్తిగా చర్చించిన తర్వాత నేను తీసుకోండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కులంగా చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారు కావచ్చు, అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మల్కాజిని పార్లమెంటుని ఇవాళ అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి అన్ని సమస్యల పరిష్కారానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం, గతంలో పార్టీ ప్రొడ్యూడర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యలు ప్రజలకు ఎట్లా ఉంటాయి, వాటి ఎట్లా పరిష్కరించాలో అవన్నీ కూడా తెలిసిన వాడిగా డెఫినెట్గా మల్కాజిని పార్లమెంటు పరిధిలో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని, ఒక కొత్త వరవడిని సృష్టించే దాంట్లో ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాల సంపూర్ణ సహకారం అందుతుందని చెప్పే నమ్మకంతో ఇవాళ ఇవన్నీ కోసం కూడా రిపెండ్ చేయడం జరిగింది. సార్, ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం సిపి శాతం పెంచుకుంటున్నారు, మరి రానున్న భవిష్యత్ ఎలా ఉండబోతుంది? రాజకీయాలని మాట్లాడతా, రేపటి కాలంలో మీకు తెలుసు గతంలోనే 2023లోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి, సరే రకరకాల కారణాల వల్ల రాలేకపోతున్నారు. కానీ దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో 14 నుంచి 15% ఓటు సాధించుకున్నాం. ఈ 6 నెలల కాలంలోనే 14-15% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా 36% పెరిగింది, 35% మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకున్నటువంటి ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంతాల్లో ఎక్కడ రానంత గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇది దేనికి సంకేతం అంటే రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్లాడినామో రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్లాడతాం, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్లాడతాం, లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్లాడతాం గ్రామాల్లో. కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం భాజపా ఇవాళ సంపూర్ణంగా బీజేపీ ప్రభుత్వం. సార్, ఒక పార్టీ నమ్ముకున్న వ్యక్తులు ఇంకో పార్టీలో చేరడం ఏ విధంగా చూస్తారు?
అంటే పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక ఒక అంశం, కానీ యాంటీ డిఫెక్షన్లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోకసభ సభ్యులు కావచ్చు, ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ, దాన్ని అపహాస్యం చేస్తూ, దాన్ని అవహేళన చేస్తూ ఈ బాజప్త కండగొప్పటువంటి పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసిన ఇదే పని, కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలవనియలే, లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది, కానీ వాళ్ళు ఎవరు జైలు కాలే, కానీ 12 మంది సంపూర్ణంగా వచ్చినట్లు జైలు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఎవరు ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగొప్పి ఇప్పటికే 5 మందిలో 6 మంది తీసుకున్నారు, అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలని మాట చెప్తున్నారు, అది మంచిది కాదు. డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, ఈ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తానని విశ్వాసం ఉంది. ఈ పద్ధతి మంచిది కాదు. సార్ ఫైనల్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుల రేసులో మీరు ఉన్నారా? మా పార్టీ గట్ల నేనున్నానా ఇంకో ఆయన ఉన్నానంటే, మా పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెడతానో, ఏ హోదా కల్పించాలి, ఏ బాధ్యత ఉన్నో అదంతా సులువు అయిపోయింది మా హైకమాండ్. థ్యాంక్ యూ సార్. అయిపోయిందా?